హాయ్ ఫ్రెండ్స్, చిన్నారి ఫ్రెండ్స్ని అలరించడానికి మరికొన్ని రైమ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఓ, లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన చిక్కు ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఉదయం 8 గంటల సమయంలో 8 గంటల తర్వాత కలుద్దాం అంటే సాయంత్రం 4 గంటలకే కదా. అంటే 8 AM ప్లస్ 8 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 o'clock. బాగుంది కదా లాజిక్. ఇక మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్. ముందుగా మనం ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడి పాడే ఒప్పుల కుప్ప పాటని చూద్దాం. ఒప్పుల కుప్ప ఒయ్యారి బామ, సన్న బియ్యం చాయ పప్పు, బావిలో కప్ప చేతిలో చిప్ప, రోట్లో తవుడు నీ మొగుడెవరు, గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి. ఓకే, ఇప్పుడు మనం చెమ్మ చెక్క పాట చూద్దాం. ఇది కూడా ఆడపిల్లలు ఇష్టంగా ఆడుకుంటారు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, అట్లు పోయంగ ఆరగించంగ, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ, పందిట్లో మా బావ పెళ్లి చేయంగ, సుబ్బారాయుడు పెళ్లి చూచి వద్దాం రండి, మా వాళ్ళింట్లో పెళ్లి మళ్ళీ వద్దాం రండి. ఇప్పుడు మనం మా తాత అందం అనే చక్కని పాటని చూద్దాం. మా తాత అందం చందమామ చందం, మా తాత మీసం రయ్యల మీసం, మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత పిలక పంచదార చిలక. తాతగారి అందాన్ని పొగుడుతూ పాడిన పాట బాగుంది కదా. ఇప్పుడు తిండిపోతు తిమ్మప్ప అనే పాటని కూడా చూద్దాం. బడికి పోరా తిమ్మప్ప, పంతులు కొడతాడే ఓయమ్మ, కట్టెలకు పోరా తిమ్మప్ప, కడుపు నొప్పే ఓయమ్మ, గడ్డికి పోరా తిమ్మప్ప, కాళ్ళు నొప్పే ఓయమ్మ, మంచం తేరా తిమ్మప్ప, మడిమలు నొప్పే ఓయమ్మ, నీళ్ళకు పోరా తిమ్మప్ప, కీళ్ళు నొప్పే ఓయమ్మ, తిండికి రారా తిమ్మప్ప, అట్టా చెప్పవే మాయమ్మ. ఏ పని చేయడం రాని బద్ధకం రాయుళ్ళని తిమ్మప్ప అనేది అందుకే. ఇప్పుడు మనం బావల్ని సరదాగా ఆట పట్టించే బావా బావా పన్నీరు పాటని చూద్దాం. బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, వీసెడు గంధం పూసేరు, చావిడి గుంజకు కట్టేరు, చప్పిడి గుద్దులు గుద్దేరు, కాళ్ళ పీట వేసేరు, కడుపులో గుద్దులు గుద్దేరు, పట్టె మంచం వేసేరు, పాతిక గుద్దులు గుద్దేరు, నూలక మంచం వేసేరు, 100 గుద్దులు గుద్దేరు. ఇప్పుడు చివరిగా లా ఒత్తు పాటని చూద్దాం. పిల్లి పిల్ల తల్లి నోట ఇల్లు ఇల్లు తిరుగుచుండు, బల్లి పిల్ల గోడ మీద తల్లిలాగే పాకుచుండు, నల్లి ఏమో మంచమందు ముల్లులాగా గ్రుచ్చుచుండు, ఉల్లిపాయ కళ్ళు ముంత చల్లకంటే మిగులు కాదు, పిల్లలంతా తల్లి మాట ఎల్లవేళ వినటలేస్తా, చిల్లరంటూ నాన్నగారిని పిల్లలెప్పుడు అడుగరాదు, అల్లరెప్పుడు చేయరాదు, కళ్ళ మాట చెప్పరాదు, అల్లుడంటే అత్త కాస, తల్లికైతే పిల్లలాస. ఇక ఇప్పుడు మనం కొన్ని కఠిన పదాలను తెలుసుకుందాం. అవి చెలగు, సుషి, తామ్రపర్ణి, పంకజ బాంధవుడు. చెలగు, చెలగు అంటే ఒప్పు అని అర్థం. దీనికే సంతోషించు, వికసించు, విజృంభించు అనే అర్థాలు కూడా ఉన్నాయి. సుషి, సుషి అంటే రంధ్రము, మరో అర్థం బెజ్జము. తామ్రపర్ణి, తామ్రపర్ణి అంటే ఒక ఏరు, అలాగే పడమటి దిక్కున ఉన్న ఆడ ఏనుగు అనే మరో అర్థం కూడా ఉంది. పంకజ బాంధవుడు, పంకజ బాంధవుడు అంటే సూర్యుడు అని అర్థం. ఆయనకే ఆదిత్యుడు, దినకరుడు, భాస్కరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఒక పరిణామం
మానవ మనుగడ ఆరంభానికి నాంది పలికింది తొలిసారి. ఆ మనుగడనే ప్రశ్నించేందుకు రానున్నది మరోసారి. ఈ అనంత విశ్వంలో అది మరో శకానికి అడుగుపడనీయనుందా, లేక అడుగు జాడలే లేకుండా తుడిచిపెట్టనుందా? ఈ విపత్కర పరిస్థితుల్లో సనాతనం సరైన మార్గాన్ని చూపగలదా? దారి చూపేదెవరు? దారుణాన్ని ఆపేదెవరు? కాపాడే దైవం ఒకవైపు, కనిపిస్తున్న పరిణామం మరోవైపు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఓ చిక్కు ప్రశ్న. ఈ ఇంగ్లీష్ పదాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్పండి చూద్దాం. రివైవ్, బనానా, గ్రామర్, వూడు, యాసెస్, పొటాటో, డ్రెస్సర్, అన్ ఈవెన్. మీరు వాటి స్పెషాలిటీని కనిపెట్టేస్తే కమెంట్ చేయండి. ఎంత ప్రయత్నించినా తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.